నమస్కారం ఏవిఎన్ టీవీకి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు తెరాస రిమోట్ భాజపా చేతిలో ఉందన్న రాహుల్ గాంధీ టిఆర్ఎస్ తో పొత్తు లేదని స్పష్టం ధరణి పోర్టల్ను రద్దు చేస్తాం వరంగల్ డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి ప్రకటన పొలిటికల్ టూరిస్టులు వస్తారు పోతారు కేసీఆర్ లోకల్ అన్న మంత్రి కేటీఆర్ చంటి పిల్లలు ఉంటే ఉచిత ప్రయాణం తెలంగాణ ఆర్టీసీ మాతృ దినోత్సవ కానుక తెరాసతో పొత్తు లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు పొత్తుల గురించి కాంగ్రెస్ లో ఎవరు మాట్లాడినా బహిష్కరిస్తామని హెచ్చరించారు తెరాస బాచాపతో అనుబంధం ఉండే వాళ్ళు కాంగ్రెస్ లో ఉండొద్దని సూచించారు తెరాసపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు తెలంగాణలో ఒక వ్యక్తి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు ప్రజల సొమ్ము వేల కోట్లు మింగింది ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు ప్రజలను మోసం చేసిన వారితో కాంగ్రెస్ కు సంబంధం ఉండదని స్పష్టం చేశారు పొత్తుల గురించి కాంగ్రెస్ లో ఎవరు మాట్లాడినా బహిష్కరిస్తామని హెచ్చరించారు తెరాస బాచాపతో అనుబంధం ఉండే వాళ్ళు కాంగ్రెస్ లో ఉండొద్దని సూచించారు హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు వచ్చే ఎన్నికల్లో తెరాస బాజపను ఓడిస్తాం తెరాస బాజపతో కాంగ్రెస్ నేరుగా పోరాడుతుందని అన్నారు తెలంగాణ యువతను మోసం చేసి వారి గద్దె దించుతాం ప్రజల అభిమానం పొందిన వారికి ఈసారి టికెట్ ఇస్తాం నిజమైన ప్రజాసేవ ఎవరు చేస్తున్నారో పార్టీ గమనిస్తోంది ప్రజల మధ్య ఉండని వారికి ఈసారి టికెట్ దక్కదు కాంగ్రెస్ విధి విధానాలను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు తెలంగాణ ప్రజలు ఎప్పుడు పిలిచినా వస్తామని తెరాసపై నా పోరాటం కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు తెరాస బాజపా ఇప్పటికే కలిసి పనిచేశాయని ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం ఉందని రాహుల్ ఆరోపించారు మోదీ ప్రభుత్వానికి తెరాస సహకరిస్తుందని విమర్శించారు మోదీ మూడు నల్ల చట్టాలను తీసుకువస్తే తెరాస సహకరించిందని మండిపడ్డారు తెలంగాణలో సొంతంగా గెలవలేమని భాజపాకు తెలుసని అన్నారు తెలంగాణలో తెరాస అధికారంలో ఉండాలని భాజపా భావిస్తుందని గులాబీ పార్టీ రిమోట్ కేవలం కమలం పార్టీ చేతిలో ఉందని చెప్పారు ప్రజలకు తెరాసను రెండు సార్లు అవకాశం ఇచ్చారని రాహుల్ అన్నారు రెండు సార్లు అవకాశం ఇచ్చిన ప్రజల కోరిక నెరవేర్చలేదని విమర్శించారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ తప్పక నెరవేరుస్తుందని రాహుల్ హామీ ఇచ్చారు कि तेलंगाना के साथ धोखा किसने किया तेलंगाना का जो सपना था उससे किसने धोखा किया तेलंगाना से हजारों करोड़ रुपए किसने चोरी किए उस व्यक्ति का नाम क्या है नहीं सुनाई नहीं दिया फिर से बोलिए क्या नाम है उसका तो आप एक बात अच्छी तरह समझ लीजिए और कांग्रेस का हर नेता हर कार्यकर्ता इस बात को अच्छी तरह समझे जिस व्यक्ति ने तेलंगाना के साथ धोखा किया है जिस व्यक्ति ने तेलंगाना से चोरी की है जिस व्यक्ति ने तेलंगाना के सपने को नष्ट किया है उसके साथ कांग्रेस पार्टी का कोई समझौता नहीं होगा और अगर यह सवाल आज के बाद किसी भी कांग्रेस नेता ने उठाया उसको हम कांग्रेस पार्टी से बाहर कर देंगे आप अगर किसी भी कांग्रेस पार्टी के नेता को टीआरएस से समझौता करना है तो या वो टीआरएस में चला जाए या फिर बीजेपी में चला जाए రైతు సంఘర్షణ సభ వేదికగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది పలు అంశాలతో కూడిన వరంగల్ డిక్లరేషన్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇందిరమ్మ భరోసా కింద ఏటా ప్రతి ఎకరాకు 15,000 అందిస్తామని చెప్పారు భూమి లేని రైతు కూలీలకు ఏటా 15,000 ఆర్థిక సహాయం అందిస్తామన్నారు మూతపడిన చెరుకు ఫ్యాక్టరీలను తెరిపించడమే కాకుండా పసుపు బోర్డును ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు ధరణి పోర్టల్ రద్దు చేసిన సరికొత్త రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ
ఈ రైతుల పక్షాన సంపూర్ణమైన బాధ్యత తీసుకొని ఈ రైతు వరంగల్ డిక్లరేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ 365 రోజుల్లో అధికారంలోకి వచ్చి తీరుతుంది. మీ ఆశీర్వాదంతోని సోనియమ్మ రాజ్యం ఏర్పడుతుంది. సోనియమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు కౌలు రైతులకు ప్రతి ఎకరాకు 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. రైతులు పండించిన పంటలకు ఉదాహరణ వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు ఇలా అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. ఏ పంట ఎంత గొంతమో చివరిన తెలంగాణ రైతాంగానికి వివరించే బాధ్యత నాది. అదేవిధంగా 4వ డిక్లరేషన్ తెలంగాణలో మూతపడిన చెరుకు కర్మాగారాలను తెరిపించడమే కాకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేసి చెరుకు పసుపు రైతులను ఆదుకొని మీ జీవితాలలో వెలుగు నింపే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా రైతులపై భారం లేకుండా మెరుగైన పంటల బీమా పథకాన్ని తెచ్చి ప్రకృతి విపత్తుల వల్లనో మరో కారణంగానో పంట నష్టం జరిగితే శరవేగంగా నష్టాన్ని అంచనా వేయించి ప్రతి రైతుకు నష్ట పరిహారం అందేలా చర్యలు చేపడతాం. అదే కాకుండా రైతు కూలీలు, భూమి లేని రైతులకు రైతు బీమా పథకాన్ని వర్తింపజేస్తాం. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతు కుటుంబాలను ఆదుకుంటాం. పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటున్న మా ఆదివాసీ బిడ్డలకు యాజమాన హక్కు పట్టాలు ఇస్తాం. అసైన్డ్ భూములు కేటాయించిన దళితులకు, గిరిజనులకు భూమిపై యాజమాన హక్కులు కల్పించి క్రయ విక్రయాల హక్కులు కల్పిస్తాం. రైతు పాలిట మిత్రులారా, రైతు పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేస్తాం. జాతీయ పార్టీల నేతల తెలంగాణ టూర్లపై ఐటీ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో పంచ్ ఇచ్చారు. వాళ్ళంతా పొలిటికల్ టూరిస్టులు అంటూ సెటైర్ వేశారు. రాహుల్ గాంధీ, నడ్డా లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. కేసీఆర్ లోకల్ అంటూ ఈడియట్ సినిమాలో రవితేజ డైలాగ్ ను గుర్తు చేశారు. పొలిటికల్ టూరిస్టులు వస్తారు పోతారు, కేసీఆర్ ఒకరే తెలంగాణలో ఉండేది అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ ఆర్టీసీ మహిళలకు మాతృ దినోత్సవం కానుకను ప్రకటించింది. 5 ఏళ్లలోపు వయసున్న చంటి పిల్లలతో ప్రయాణించే మహిళలు ఆదివారం తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ జాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులకు అభినందన సూచికగా ఈ కానుకను అందించాలని నిర్ణయించామన్నారు. ఆ ఒక్కరోజు మాత్రమే ఈ సదుపాయం ఉంటుందన్నారు.
హన్మకొండలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరంగల్ డిక్లరేషన్ను ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి పనుల గురించి ప్రసంగించారు. తెలంగాణ అంటే తమకు ఆత్మ గౌరవం అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హన్మకొండలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న రేవంత్ రైతుల కుటుంబాలను కేసీఆర్ చిన్నభిన్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఎకరానికి 15,000 పెట్టుబడి సహాయం అందిస్తామని తెలిపారు. భూమి లేని కౌలు రైతులకు కూడా ఎకరానికి 12,000 సహాయం చేస్తామని చెప్పారు. అన్ని పంటలను గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రైతుల పక్షాన సంపూర్ణమైన బాధ్యత తీసుకొని ఈ రైతు వరంగల్ డిక్లరేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ 365 రోజుల్లో అధికారంలోకి వచ్చి తీరుతుంది. మీ ఆశీర్వాదంతోని సోనియమ్మ రాజ్యం ఏర్పడుతుంది. సోనియమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలపైన పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ఈ రోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నానక్రామ్గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ జిహెచ్ఎంసీ మరియు ఇతర విభాగాలు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వర్షాకాల ప్రణాళికలను త్వరగా పూర్తి చేయాలని, ఒకవేళ నగరంలో భారీ వర్షాలు కురిసిన ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన వరద నివారణ చర్యలపై ఆయన ప్రధానంగా చర్చించారు. వరద నివారణ కార్యక్రమాలను జిహెచ్ఎంసీ మరియు జలమండలి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు సంబంధించిన సమన్వయం చేసుకోవాలని సూచించారు. జలమండలి చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యంగా మౌలిక వసతులు కల్పన కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జలమండలి ఆధ్వర్యంలో వేగంగా కొనసాగుతున్న ఎఫ్టిపిల నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇతర విభాగాలు చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు హైదరాబాద్లోని లింక్ రోడ్ల నిర్మాణం, స్ట్రాటజిక్ నాల డెవలప్మెంట్ కార్యక్రమం, హైదరాబాద్ రోడ్ల నిర్మాణంపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవిఎన్ టీవీ.